ప్రభుత్వం లక్షణాలు అని చెప్పొచ్చు వాటిని. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖలో నామమాత్రపు కార్యనిర్వాహక శాఖ, వాస్తవ కార్యనిర్వాహక శాఖ అని రెండు శాఖలు ఉంటాయి. అదేవిధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరించే దేశాల్లో, ఏ దేశంలోనైనా సరే, మంత్రిమండలిలో సభ్యులందరూ కూడా శాసనశాఖలోని లోక్సభ రాజ్యసభ అంటే దిగువ సభలో ఉన్నటువంటి సభ్యులు లేదా ఎగువ సభ సభ్యులు ఎవరైనా సరే సభ్యులుగా ఉన్నవారే మంత్రిమండలిలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేవలం దిగువ సభ సభ్యులు మాత్రమే ఉండొచ్చు, అది ఆ దేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉంటుందండి. సో ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. దీన్నే ఇంకా ఇతర పేర్లతో కూడా చెప్తున్నాం, ఇతర ఇతర కోణాల్లో కూడా చెప్తున్నాం. ఇంకా పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మరొక రకంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఏమని అంటే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి ఉండడం. శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం అన్న, కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు లోబడి ఉండడం అన్న రెండు ఒకటే. మరో రకంగా ఎలా చెప్తున్నారు దీన్ని అంటే శాసన కార్యనిర్వాహక శాఖలు పరస్పరం సమన్వయం సహకారంతో కలిసి పనిచేయడాన్ని కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటున్నారు. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహించడం జరుగుతుంది అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించడం జరుగుతుంది. ఒక్కో సందర్భంలో ఇలా అడగొచ్చు, ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది అనే ప్రశ్న అడిగి ఆప్షన్లో ఏ లోక్సభ, బి పార్లమెంటు, సి రాష్ట్రపతి, డి ప్రధానమంత్రి అని అడగొచ్చు. ఇక్కడ పార్లమెంటు అనే ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆన్సర్ తప్పు కాదు, కానీ లోక్సభ అన్నది ఇంకా కరెక్ట్ ఆన్సర్. అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది అని చెప్పేప్పుడు పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రధానమంత్రి మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. ఆప్షన్లో లోక్సభ లేనప్పుడు అప్పుడు మనకి పార్లమెంట్ కరెక్ట్ అవుతుంది, ఆప్షన్లో లోక్సభ ఉన్నప్పుడు లోక్సభే కరెక్ట్ అవుతుంది. లోక్సభ కరెక్ట్ ఆన్సరు, పార్లమెంట్ కూడా కరెక్ట్ ఆన్సర్, కానీ పార్లమెంటు కన్నా లోక్సభ అనేది ఇంకా అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్ అని గమనించాలి. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, ఇది ఒక లక్షణం. భారత రాజ్యాంగ లక్షణాల్లో మరొక లక్షణం ఏంటి అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం. అంటే ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము మరియు గణతంత్రము రెండు కలిసి కొనసాగడాన్ని మనం మరొక లక్షణంగా చెప్తున్నాం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మనకు తెలుసు, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. రాజ్యాంగాధినేత అంటే భారతదేశంలో రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడడం అంటే ఇక్కడ రాష్ట్రపతి అనే వ్యక్తి ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా ఎన్నుకోబడవచ్చు. రాజ్యాంగంలో ప్రజల చేత ప్రత్యక్షంగానా పరోక్షంగా అనే అంశం రాయలేదు. కాబట్టి గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. ప్రవేశిక అన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఈ గణతంత్ర అన్న అంశం గురించి చర్చించడం జరుగుతుందండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం గమనిద్దాం, భారతదేశంలో రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడుతున్నాడు. అంటే భారతదేశంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఎంపీలు, రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి ఓటేసి ఎన్నుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోబడుతున్నాడు. అంటే మనందరం కూడా డైరెక్ట్గా రాష్ట్రపతికి ఓటేయట్లేదు, కానీ మనం ఎంపీల్ని ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే మన చేత ఎన్నుకోబడ్డ ఎంపీలు ఎమ్మెల్యేలు అక్కడ రాష్ట్రపతికి ఓటేసి ఎన్నుకుంటున్నారు. కాబట్టి గణతంత్ర విధానం ఉంది. గణతంత్ర విధానం అంటే మరొక రకంగా చెప్పాలంటే రాజ్యాంగాధినేత వంశపారంపర్యంగా రాకుండా ఉండడం అని కూడా చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం. గణతంత్ర విధానం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడడం. ఇది మరొక లక్షణంగా చెప్పొచ్చు. ఈ లక్షణాలని మనం మరింత కీలకంగా ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం అన్న అంశాన్ని ఇతర దేశాలతో కూడా మనం కంపారిటివ్లీ కంపేర్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ దేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం గణతంత్రం ఇలా పరిశీలించవచ్చు. అంటే మనం ఆల్రెడీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే ఏంటో తెలుసుకున్నాం,
గణతంత్రం అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము మరియు గణతంత్రము ఏ దేశాల్లో ఉన్నాయి లేకపోతే ఏ దేశంలో ఎలా ఉంది అని తెలుసుకుంటాం. ప్రధానంగా భారతదేశం ఏ దేశాలతో కంపేర్ చేయడం జరుగుతుంది భారతదేశాన్ని అంటే అమెరికా మరియు బ్రిటన్ ఈ దేశాలతో కంపేర్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకున్నాం, అమెరికాను ఉదాహరణగా తీసుకున్నప్పుడు అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉందా అంటే అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదండి, అక్కడ ఉన్నది అధ్యక్ష తరహా ప్రభుత్వం. కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదు అని గమనించాలి. అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదు, ఇక్కడ అమెరికాలో అధ్యక్ష తరహా విధానం, అమెరికా ప్రధానమంత్రి అనం మనం, అమెరికా అధ్యక్షుడు అంటాం, అంటే అక్కడ అధ్యక్ష తరహా విధానం ఉంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే రెండు సభలు విండే విధానం అనుకుంటారు. రెండు సభలు ఉంటే అది పార్లమెంటరీ తరహా విధానం కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో లోక్సభ రాజ్యసభ అనే రెండు సభలు ఉన్నాయి. అమెరికాలో కూడా అక్కడ కూడా మనకి సెనేటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనే రెండు సభలు కూడా ఉంటున్నాయి. కాబట్టి రెండు సభలు ఉన్నంత మాత్రాన అది పార్లమెంటరీ తరహా విధానం కాదు. పార్లమెంటరీ తరహా విధానం అంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడం మాత్రమే అని గమనించాలి. సో అమెరికాలో పార్లమెంటరీ తరహా విధానం లేదు, అక్కడ ఉన్నది అధ్యక్ష తరహా విధానం. అమెరికాలో గణతంత్రం ఉందా అని గమనించినప్పుడు అమెరికాలో గణతంత్రం ఉందండి. గణతంత్రం అంటే రాజ్యాంగాధినేత ప్రజల చేత ఎన్నుకోబడ్డం అనుకున్నాం కాబట్టి అమెరికాలో రాజ్యాంగాధినేత అమెరికా అధ్యక్షుడు కాబట్టి అమెరికాలో గణతంత్ర విధానం అమల్లో ఉందని మనం గమనించాలి. అమెరికాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం లేదు, గణతంత్ర విధానం ఉంది. అదే ఒకవేళ మనం బ్రిటన్ను గమనించినట్టయితే బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం ఉంది. బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని ఎందుకు చెప్తున్నామంటే భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని తీసుకున్నదే బ్రిటన్ అనే దేశం నుంచి, కాబట్టి బ్రిటన్లో పార్లమెంటరీ తరహా విధానం అమల్లో ఉందని చెప్పొచ్చు. మరి బ్రిటన్లో గణతంత్రం ఉందా అంటే బ్రిటన్లో గణతంత్రం లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే బ్రిటన్లో రాజ్యాంగాధినేత అయినటువంటి రాజు లేదా రాణి వంశపారంపర్యంగా వస్తున్నారే తప్ప అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడట్లేదు. కాబట్టి బ్రిటన్లో గణతంత్ర విధానం లేదు, అక్కడ పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని చెప్పొచ్చు. అదే భారతదేశాన్ని తీసుకున్నట్టయితే, ఇండియాను మనం గమనించినట్టయితే ఇండియాలో పార్లమెంటరీ తరహా విధానము ఉంది మరియు గణతంత్రము ఉంది. పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్రం రెండింటి సమ్మేళనం భారతదేశంలో కొనసాగుతుంది. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్ర విధానం రెండూ కొనసాగుతూ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్లో ప్రశ్నలు భిన్నమైనటువంటి కోణాల్లో అడగవచ్చు. ఏమని అంటే పార్లమెంటరీ తరహా విధానం భారతదేశంలో ఏ స్థాయిలో ఉంది? ఏ కేంద్ర స్థాయి, బి రాష్ట్ర స్థాయి, సి కేంద్రము మరియు రాష్ట్ర స్థాయి రెండింటిలోనూ, డి ఏది కాదు అని అడగవచ్చు. అయితే అభ్యర్థులు పార్లమెంట్ అనేది కేంద్ర స్థాయిలో ఉంటుంది కాబట్టి భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం కేంద్ర స్థాయిలో ఉంది అని ఏ ఆన్సర్ పెట్టకూడదు. ఎందుకంటే పార్లమెంటరీ తరహా విధానం అన్నప్పుడు శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ నియంత్రించడం అని అనుకున్నాం కాబట్టి కేంద్రంలో ఏ విధంగా అయితే లోక్సభ రాజ్యసభ సభ్యులు ప్రధానమంత్రి మంత్రిమండలిని ప్రశ్నలు తీర్మానాల ద్వారా నియంత్రిస్తారో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా విధానసభ విధాన పరిషత్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి మంత్రిమండలిని నియంత్రిస్తారు. కాబట్టి భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా విధానం ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి అప్లికేషన్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారతదేశంలో పార్లమెంటరీ తరహా విధానం మరియు గణతంత్రాల మిశ్రమం రెండూ కొనసాగుతున్నాయని గమనించాలి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం మరియు గణతంత్రాల మిశ్రమం అన్న అంశం తెలుసుకున్న తర్వాత మరొక భారత రాజ్యాంగ లక్షణాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే భారతదేశంలో పార్లమెంటుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా లేదా న్యాయశాఖకు ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న విషయం గమనించాలి. అంటే భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ కాబట్టి పార్లమెంటు సర్వోన్నతమైనది అని మనం చెప్పడానికి వీలేదండి. భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం గల సంస్థ అయినప్పటికీ పార్లమెంటు చేసినటువంటి చట్టాలని కొన్ని సందర్భాల్లో లేదా అవసరమైన సందర్భాల్లో సుప్రీంకోర్టు
ప్రశ్నించడానికి ఒకవేళ తప్పైతే అవన్నీ చెల్లవని చెప్పడానికి కూడా సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. అంటే భారతదేశంలో పార్లమెంటు ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని చెల్లవు అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది అన్నప్పుడు, మనం జనరల్గా గమనించినట్టయితే పార్లమెంటు కన్నా ఇక్కడ సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న అనుమానం వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ఎందుకంటే దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంటు ఏ అనే ఒక చట్టం చేసింది అనుకుందాం. పార్లమెంటు ఏ అనే ఒక చట్టం చేసినట్టయితే సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని చెల్లదు అని కొట్టివేసే అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంది. అంటే పార్లమెంటు చేసినటువంటి ఏ అనే చట్టాన్ని సుప్రీంకోర్టు చెల్లదు అని చెప్తోంది అంటే ఇక్కడ పార్లమెంటు కన్నా సుప్రీంకోర్టుకే ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. కానీ పార్లమెంటు చేసినటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు చెల్లదు అని కొట్టివేస్తే అప్పుడు పార్లమెంటు బి అనేటువంటి మరో చట్టం కానీ లేదా రాజ్యాంగ సవరణ కానీ చేసి సుప్రీంకోర్టుకు ఇలాంటి అధికారం లేదు, అంటే మేము చేసిన ఏ అనే చట్టాన్ని కొట్టివేసే అధికారం మీకు లేదు అని మరో చట్టం చేసేందుకు ఇక్కడ పార్లమెంటుకు అవకాశం ఉందండి. కాబట్టి పార్లమెంటు ఏ అనే చట్టం చేసింది, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది, కానీ పార్లమెంటు మళ్ళీ బి అనే మరొక చట్టం ద్వారా అలా కొట్టివేసే అధికారం మీకు లేదు అని మరో చట్టం చేయడం జరిగింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కన్నా ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నట్టు, ఇక్కడ పార్లమెంటుకి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ దాకా గమనించినట్టయితే. కానీ అప్పుడు సుప్రీంకోర్టు బి అనే మరొక సి అనే మరొక జడ్జిమెంట్ ఇచ్చి మీరు బి అనే చట్టం చేయడానికి వీల్లేదు అని మరో కొత్త జడ్జిమెంట్ కూడా ఇవ్వచ్చు. ఎవరు? సుప్రీంకోర్టు. ఈ అంశాన్ని గమనించినప్పుడు ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని ఒక చిన్న కన్ఫ్యూజన్ గమనించవచ్చండి మనం. ఇక్కడ పార్లమెంటుకు సార్వభౌమ అధికారం ఉందా లేదా భారతదేశంలో సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారాలు ఉన్నాయా అన్న విషయాన్ని గమనిస్తే, మనం భారతదేశంలో సార్వభౌమాధికారం గల సంస్థ పార్లమెంటు అని చెప్పినప్పటికీ కూడా పార్లమెంటు అప్రజాస్వామికమైన చట్టాలు చేసే సుప్రీంకోర్టు కొట్టివేయగలదు, అలాగే సుప్రీంకోర్టు తీర్పుల్ని కూడా పార్లమెంటు మార్చగలదు. కాబట్టి ఎవరికో ఒక్కరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు. అందుకే మనం భారత రాజ్యాంగ లక్షణాల్లో దీన్ని మరొక లక్షణంగా ఏం చెప్తామంటే, భారతదేశంలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉంది, అదేవిధంగా న్యాయశాఖ ఔన్నత్యం కూడా ఉంది అని చెప్తామండి. దీన్నే పార్లమెంటరీ సావర్నిటీ, జుడిషియల్ సుప్రీమసీ రెండూ చెప్తాం. అంటే బ్లెండెడ్ విత్ పార్లమెంటరీ సావర్నిటీ అండ్ జుడిషియల్ సుప్రీమసీ అని చెప్తాం. ఈ రెండు అధికారాలు ఇక్కడ ఈ రెండు అంశాలు మనం గమనించాలి. సో భారతదేశంలో పార్లమెంట్ సార్వభౌమాధికారంతో పాటు న్యాయశాఖ ఔన్నత్యం కూడా కొనసాగుతోందని గమనించవచ్చు. దీన్నే మనం ఇతర దేశాలతో అంటే అమెరికాతోనూ మరియు బ్రిటన్తోనూ పోల్చి గమనించినట్టయితే దాన్ని మరొక టేబుల్ రూపంలో మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ టేబుల్లో మనం దేశము, పార్లమెంటు సార్వభౌమాధికారం, పార్లమెంటు సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం, దేశము, పార్లమెంటు సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం అన్న అంశాల ఆధారంగా ఈ పట్టికను మనం పరిశీలిద్దాం. దేశం అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాను ఉదాహరణగా తీసుకున్నట్టయితే, అమెరికాలో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా అంటే అమెరికాలో ఉన్నది పార్లమెంటరీ తరహా విధానం కాదు కాబట్టి అక్కడ పార్లమెంటు సార్వభౌమాధికారం లేదు అని చెప్పొచ్చు. అమెరికాలో న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అంటే అమెరికాలో న్యాయశాఖ ఔన్నత్యం ఉంది. ఎందుకంటే అమెరికాలో న్యాయ వ్యవస్థ ఎలాగైనా సరే అంటే స్వతంత్రంగా నిష్పక్షపాతంగా ఎవరికి ఒత్తిడులు లేకుండా తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ న్యాయశాఖ ఔన్నత్యం ఉంది. అదే బ్రిటన్ను గమనిస్తే, బ్రిటన్ లేదా ఇంగ్లాండ్ అన్నీ ఒకటేనండి, బ్రిటన్లో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉందా అంటే బ్రిటన్లో పార్లమెంటు సార్వభౌమాధికారం ఉంది అని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ పార్లమెంట్ ఏది అంటే బ్రిటన్ పార్లమెంట్. బ్రిటన్ పార్లమెంటు గురించి ఏమని వ్యాఖ్యానం ఉందంటే, ఒక స్త్రీని పురుషుడుగా, పురుషుడిని స్త్రీగా మార్చడం తప్ప ఇంక ఏవైనా చేయగలదు అని ఈ బ్రిటన్ పార్లమెంటుకు పేరండి. అంటే సహజ సిద్ధంగా ఉన్న విషయాల్ని తప్ప ప్రపంచంలో దేనైనా అంటే వాళ్ళ దేశం వరకు వాళ్ళు ఏవైనా మార్పు చేయగలరు అని. కాబట్టి
బ్రిటన్లో పార్లమెంట్ సార్వభౌమాధికారం ఉందా అంటే ఖచ్చితంగా బ్రిటన్లో పార్లమెంట్ సార్వభౌమాధికారం ఉందని చెప్పొచ్చు. మరొక రకంగా గమనిస్తే ఈ బ్రిటన్ పార్లమెంట్ని పార్లమెంట్ల మాత అంటారు. భారత పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారంతో పోల్చినప్పుడు బ్రిటన్ పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారం అపరిమితమైనది, ఇంకా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం ఉందా అంటే బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం లేదు. ఎందుకంటే పార్లమెంట్ చేసినటువంటి అంశాలని న్యాయశాఖ పూర్తి స్థాయిలో అక్కడ మార్చే అవకాశం లేదు కాబట్టి బ్రిటన్లో న్యాయశాఖ ఔన్నత్యం లేదు అని చెప్పొచ్చు. అదే మనం భారతదేశాన్ని గమనిస్తే, ఇండియాను గమనించినట్టయితే ఇండియాలో పార్లమెంటరీ సార్వభౌమాధికారము ఉంది, అదేవిధంగా న్యాయశాఖ ఔన్నత్యము ఉంది. అంటే పార్లమెంటు చేసిన చట్టాలని న్యాయ వ్యవస్థ తప్పని చెప్పొచ్చు, న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుల్ని పార్లమెంటు మార్చగలదు. కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ సార్వభౌమాధికారం, న్యాయశాఖ ఔన్నత్యం రెండు కలిసి కొనసాగుతున్నాయి. ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణం, బ్లెండెడ్ విత్ పార్లమెంటరీ సావరనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ అని చెప్తాం. సో ఇది మరొక భారత రాజ్యాంగ లక్షణంగా మనం గమనించాలండి.